నమస్తే. తెలుగువారందరూ ఒక ముఖ్యమైనటువంటి కొన్ని కొన్ని అంశాలని నాకు నాతో పంచుకున్నటువంటివి, అలాగనే నేను తెలుసుకున్నటువంటివి కొన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఉదాహరణకు కరోనా వైరస్ మీద మనం ఈరోజు భయపడడం కంటే భయం అనేటువంటి పరిధి దాటాం, మనం ఎదుర్కోవడం అనేటువంటి పరిధిలోకి వచ్చాం. ఇప్పుడు అవగాహనతో ఎదుర్కొనేటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎదుర్కోవడం అంటే ఊరికి ఇంట్లో కూర్చోవడం మాత్రమే కాదు, అవగాహనతో కూడా దాన్ని ఎదుర్కోగలగాలి. కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తి అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోవడం వల్ల మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేటువంటిది మనం చూడాలి. చాలామంది అంటున్నారు ఇండియాలో పెద్దగా ఏం చేయదు, ఎవరిని ఏం చేయదని అంటున్నారు. చాలా పెద్ద పొరపాటు. కరోనాకి ఇండియా, చైనా, జపాన్ అనేటువంటిది లేదు. ఆ వైరస్ అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆ వైరస్ మనకంటే చాలా తెలివిగలది, మన సైంటిస్టుల కంటే మహా ముదర అది. చైనాలో అది చైనా వాళ్ళని ఏ రకంగా కబళించాలో అలా మారుతుంది. అదే ఇటలీకి వెళ్ళినప్పుడు ఇటలీకి ఉన్నటువంటి భౌగోళిక నైసర్గిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాతావరణానికి అనుగుణంగా అది మార్చుకుంటుంది. మ్యూటేషన్ అంటే పరివర్తన పొందుతుంది, పరివర్తనశీలం కలిగింది వైరస్. అమెరికాకు తగ్గట్టుగా అమెరికాలో మారుతుంది, ఇండియాకి తగ్గట్టుగా ఇండియా కూడా మారడం మొదలుపెట్టిందని అంటే, ఒక్కసారి ఆ మార్పు కనుక చెందడం మొదలు పెడితే ఇండియాలో అది మ్యూటేషన్కి లోనయ్యి మన శరీరంలోకి వ్యాపించి మన భౌగోళిక నైసర్గిక వాతావరణానికి అనుకూలంగా కనుక తనలో ఆ ఈ శక్తిని పెంచుకుందనంటే ఆ తర్వాత మనం ఏం చేయలేం. అది ఏం చేయలేని పరిస్థితుల్లోనే ఈరోజు అగ్రరాజ్యంగా పిలువబడేటువంటి అమెరికాలో సుమారు 300,000 పైగా, 375,000 మందికి సుమారు 400,000 దగ్గర దగ్గర ఈ కరోనా వ్యాప్తి జరిగింది. ఏది టెస్ట్ చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసింది. టెస్ట్ చెయ్యని వాళ్ళలో ఎంతమందిలో ఉందో, ఎన్ని లక్షల మందిలో ఉందో, ఎన్ని కోట్ల మందిలో ఉందో. అందుకే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు ట్రంప్ గారు ఒక చిన్న మాటని ఆయన బయటకు వ్యక్తం చేశారు. ఇది మే వరకు, ఏప్రిల్ 2 లోపు ఇది ఎన్ని కోట్ల మందికి వెళుతుందో చెప్పలేము, సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల మంది మరణించేటువంటి అంచనాలు కనపడుతున్నాయని చెప్పారు ఆయన. స్వయంగా అధ్యక్షుడు చెప్పినటువంటి మాట. అంతేకాదు, న్యూయార్క్లో ఈరోజు సుమారు 5,000 పైగా మరణాలు కరోనా వైరస్ వల్ల జరిగిందని, దాన్ని పూడ్చిపెట్టడానికి, దాన్ని క్రిమేట్ చేయడానికి కూడా, దానికి దహన సంస్కారమో పూడ్చిపెట్టేదో చేసేదానికి మనుషులు కూడా వెళ్లకుండా, ఎందుకనంటే డెడ్ బాడీలో ఆ దాంట్లో శవాల్లో వైరస్ అనేటువంటిది ఇంకా ఉజృంభించుకుంటూ పోతుంటుంది. భయపడిపోతున్నారు, అక్కడ శవాల్ని ప్యాక్ చేసి పక్కన పడేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలాగ అమెరికాలో ఇప్పుడు దాదాపు 13,000 పైగా మరణాలు నమోదయ్యాయి కరోనా వైరస్ వల్ల అనేటువంటిది వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, అలాగనే ఇంగ్లాండ్, లండన్, ఇలాగ చూస్తుంటే జర్మనీలో కంట్రోల్లో చేస్తున్నారు. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా పాటిస్తున్నారు, అక్కడ లాక్అవుట్ అనేటువంటిది చాలా తీవ్రంగా పాటిస్తున్నారని. అలాగనే కెనడా ప్రైమ్ మినిస్టర్ భార్యకి కరోనా వైరస్ పట్టి ఆవిడ క్వారంటైన్, ఆవిడ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్ళి ఐసీయూలో కూడా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి, స్వయంగా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి కరోనా వైరస్ అటాక్ అయిన ఆయన ఐసీయూలో ఉన్నాడు. హీజ్ అండర్ సివియర్ ట్రీట్మెంట్. దానికి రాజు పేద తేడా ఏమీ లేదు, ఈ దేశం ఆ దేశం అనేది లేదు. అది ఎంత తెలివిగలది, ముదరదంటే ఈ సృష్టిలో చాలా పెద్ద ముదర కరోనా వైరస్. అది ఏ దేశానికి తగ్గట్టుగా, ఏ కాలానికి తగ్గట్టుగా, ఏ ప్రాంతానికి తగ్గట్టుగా, ఏ వ్యక్తికి తగ్గట్టుగా మ్యూటేషన్ అంటే పరివర్తనశీలం కలిగినటువంటిది. కాబట్టి మనం దాని గురించి భయపడాల్సిన పని కాదు. ఇప్పుడు దాన్ని ఎదుర్కొనేదానికి అవగాహనతో ఎదుర్కోవాలి. ఈ ఎదుర్కొనే ప్రాసెస్లో ఈరోజు మనం గమనిస్తున్నాం, మన దేశంలో తెలిసి తెలియక విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కొంత వ్యాప్తి చెందితే పని కట్టుకుని నిజాముద్దీన్ వేదికగా మన దేశం మొత్తాన్ని గబ్బులేపారనేటువంటిది ఇది అందరూ అంగీకరించాల్సిన సత్యం. అందరూ దీనిపైన స్పష్టంగా ఆలోచించాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకనంటే మనం అది పరిగణలోకి తీసుకోకపోతే వాళ్ళ పట్ల సీరియస్గా యంత్రాంగాలు పనిచేయవు. దాంట్లో మొట్టమొదట మనం అప్రిషియేట్ చేయదగ్గ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏంటనంటే, బాహాటంగా ఆయన నిన్నిచ్చినటువంటి పత్రికా సమావేశంలో కూడా
వెంటనే ఆయన చెప్పారు, ఈ నిజాముద్దీన్ వల్ల మొత్తం తెలంగాణలో ఆగమాగమైంది, అది లేకపోయి ఉంటే తెలంగాణలో ఏప్రిల్ మార్చు నెలాఖరికల్లా తెలంగాణ కరోనా వైరస్ ఫ్రీగా తెలంగాణను డిక్లేర్ చేసుకుని ఉండేవాళ్ళం. దీనివల్ల ఇది మొత్తం ఈరోజు వందల సంఖ్యలోకి వెళ్ళిపోయింది. ఈరోజు కరోనా వైరస్ వల్ల చనిపోయినటువంటి వారి సంఖ్య కూడా తెలంగాణలో ప్రధానంగా ఈ నిజాముద్దీన్ వేదికగా జరిగినటువంటి నిజాముద్దీన్ వల్లనే ఇవన్నీ జరిగాయనేటువంటిది చెప్పారు. అంతేకాకుండా ఇంకో అడుగు ముందు వేస్తూ ఆయన రాజకీయం పక్కకు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడొద్దు, రోజుకి 400 కోట్లు నష్టం వచ్చినా సరే, ఎకానమీ కుదేలు పడిపోయినా సరే, ఏమైపోయినా సరే, ముందు ప్రాణం ఉంటే కదా, బతికుంటే బలిసాకు తింటామనేటువంటి మంచి మాట ఆయన మాట్లాడారు. ఒక దాన్ని అప్రిషియేట్ చేయాలి, దాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగనే రెండో విషయం ఏంటనంటే, వారు చెప్పింది, నేను మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ క్వారంటైన్ ఏదైతే ఉందో, లాకౌట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈరోజు 14వ తేదీకి ఎత్తేయడం కాకుండా దాన్ని పొడిగిస్తే నెలాఖరు దాకా పొడిగించడం మంచిదనేటువంటిది వారిచ్చినటువంటి సూచన. భారతదేశంలో ప్రతి ముఖ్యమంత్రి తీసుకోవాలి, ఇది ప్రధానమంత్రి మాత్రం తీసుకోవాల్సిన సూచన కాదు. ఎందుకనంటే రాష్ట్రాల్ని నడిపేటువంటి బాధ్యత ముఖ్యమంత్రులది కాబట్టి వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క పరివార క్షేత్రాన్ని, వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ యొక్క క్షేత్రాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రాజకీయం పక్కకు పెట్టి ఒక అడుగు ముఖ్యమంత్రులే ముందుకేసి ఈ లాకౌట్ని సమర్థవంతంగా 14 దాకా నిర్వహించినటువంటి విధానంతో మనం డేంజర్ జోన్ నుంచి బయటకు వస్తున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని ఎత్తేస్తే ఇది మళ్ళీ మనం కంట్రోల్ లేని పరిస్థితికి వెళ్ళిపోవచ్చు, రే ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకనంటే అమాయకులకి కరోనా అంటిందనుకోండి, పాపం వాడిని మనం కట్టడి చేయొచ్చు, వాడిని ముట్టడి చేయొచ్చు, వాడిని ఏదో రకంగా బంధించవచ్చు, ఆపొచ్చు, వాడి వల్ల జరిగే అనర్థం ఒక మోతాదులో అనర్థమే జరుగుతుంది. కానీ పనిగట్టుకొని దీన్ని వ్యాప్తి చేసేటువంటి మూకలు ఎవరైతే బయలుదేరారో, నిజాముద్దీన్ మూకలు, ఆ మూకల వల్ల చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. మనం అనుకుంటున్నాం 14వ తేదీ తర్వాత బయటికి వెళ్ళిపోతామని, చెప్పలేం. ఏమొస్తే మనకు రేపు మళ్ళీ ఈ ప్రభుత్వాలనే కదా మనం తిడతాం, ఈ ముఖ్యమంత్రులనే కదా తిడతాం మనం, వాళ్ళని తిట్టే హక్కు మనకు ఎక్కడుంటుంది? కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రులు స్వచ్ఛందంగా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటి వెనక మనం నిలబడాలి. ఈ ముఖ్యమంత్రులు కూడా ఒక అడుగు ముందుకు వేసి ఈ మైనారిటీ అప్పీస్మెంట్ పక్కన పెడదాం. ఈరోజు కేసీఆర్ గారు స్వచ్ఛందంగా నిజాముద్దీన్ని ఖచ్చితంగా ఆయన ఎండగడుతున్నారు, అలాగ ప్రతి ముఖ్యమంత్రి దానిపై పోరాటం చేయాల్సిందే. అలాంటి అల్లరి మూకల మీద ఖచ్చితంగా నిఘా పెట్టుకోవాలి. ఇంకా కూడా వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరు కంటించారు, ఏ రకంగా వెళ్ళారు, విందులు వినోదాల్లో వాళ్ళు ఏర్పాట్లు చేసి ఆ విందులు ఇచ్చి అమాయకులైనటువంటి ఎంతోమంది ముస్లింలను కూడా బలి చేసేశారు. వాళ్ళు అమాయకులైనటువంటి ముస్లింలు, భారతదేశంలో ఉంటున్నటువంటి అమాయకమైన ముస్లింలు కూడా దానికి బలైపోయారు. ఈరోజు వాళ్ళు కూడా ఈ ఐసోలేషన్కి, ఈ క్వారంటైన్కి వెళ్ళిపోయి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఆ లోన్లీనెస్ని పొందాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే మోడీ గారికి ఒక సూచన ఇచ్చారో ప్రధానికి, 14 తర్వాత ఈ లాకౌట్ని ఆషామాషిగా మీరు తీసుకోవద్దు, ఇప్పుడు బాగుంది కదా అని అక్కడ ఎత్తేస్తే ఒక్కసారి మొత్తం బయటకు వచ్చిందనంటే అది ఏం జరిగినా మనకు కంట్రోల్ ఉండదు. కాబట్టి ఒకవేళ మీరు దేశవ్యాప్తంగా మీరు లాకౌట్ ఎత్తేసినా నేను తెలంగాణలో లాకౌట్ని కొనసాగిస్తానడం, ఇట్ ఈజ్ ఎ వైజ్ డెసిషన్, ఇట్ ఈజ్ నాట్ అదర్వైజ్ డెసిషన్. ఇది చాలా వైజ్ డెసిషన్. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి మనం ఓపిక పట్టాల్సిందే. ఎందుకనంటే ఆయన ఏమంత ఆషామాషిగా నిర్ణయాలు తీసుకోడు, నష్టం వస్తుందంటే ఆయన రాష్ట్రానికి ఆయనకే కదండి ఇబ్బంది, రేపన్న రోజున ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలనేది. ఎన్ని ఇబ్బందులున్నా ముందు నా ప్రజలు ప్రాణాలతో బతికి బట్టగట్టాలనేటువంటి ఆయన అభిప్రాయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. ఈరోజు మనం సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండడం, ఆ క్వారంటైన్ అనేటువంటిది ఖచ్చితంగా మనందరం పాటించాలి. లాకప్ని మనం తీసుకోవాలి, మనస్ఫూర్తిగా దాన్ని తీసుకోవాలి. ఎందుకనంటే ఇటువంటివి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అయిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ ఇటువంటి చర్యలు, ఇటువంటి చేష్టలు చేసేటువంటి వాళ్ళ మీద కొంత డబ్బు వెచ్చించైనా సరే కొద్దిగా సమూహాన్ని తయారు చేసి చాలా ఉక్కుపాదం మోపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి. ఖచ్చితంగా ఏపీలో కూడా కర్నూలు చాలా ముందంజలో ఉందనేటువంటిది, 300 మంది కర్నూలు నుంచి నిజాముద్దీన్ వేదికగా ఒక పెద్ద ఈ కరోనా ఎఫెక్ట్కి కారకులయ్యారనేటువంటిది తెలుస్తుంది. నేను ఇక్కడ ఒక మతాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక వ్యక్తినో నేను చెప్పట్లేదు. ఈరోజు వచ్చినటువంటి తీవ్రమైన సమస్య,
దీంతో జన నష్టం, మహాఘోరమైనటువంటి మారణహోమం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కర్నూలు ఈరోజు నెంబర్ వన్లో ఉందని ప్రభుత్వమే డిక్లేర్ చేస్తుంది. నెల్లూరు దాని వరుసలో దాని సరసన చేరింది. ఇంకా ఒక్కొక్క జిల్లా, ఏలూరులో అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడా ఇంటింటికి మనుషుల్ని పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ దేర్ ఇది, వాళ్ళ కాంట్రిబ్యూషన్. ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి దాంట్లో వడివడిగా అడుగులు వేస్తుంది. కానీ ఇంకా ముఖ్యమంత్రి గారు ఓపెన్గా బాహాటంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ ఏపీలో ప్రజలు కూడా దానికి కట్టుబడి ఉండాలి, ప్రజలు కూడా దానికి మద్దతు పలకాలి. డబ్బు నష్టమైతే మనకేం నష్టం లేదండి, మళ్ళీ సంపాదించుకుంటాం, ఏదో ఒకటి పడతాం. అడుక్కుని తినేవాడు ఈ భూమి మీద బతకట్లేదా? అలాగా ప్రాణమే పోతే, లేదా ఆ వైరస్లన్నీ శరీరంలో పెట్టుకుని దానికి ఆఫ్టర్ దిస్ ఎఫెక్ట్ మనం సంపాదించే సంపాదనంతా పట్టుకెళ్ళి హాస్పిటళ్ళకు పోస్తూ మందులకు పోస్తూ ఆ బతుకు ఒక బతుకేనా మనకు? కాబట్టి అవగాహనతో మనం ఈరోజు ఎదుర్కోవాలి, భయంతో ఎదుర్కోవద్దండి. భయపడక్కర్లేదు, ఇది వచ్చేసింది, దీనికి భయం కాదు ఇప్పుడు పరిష్కారం, అవగాహన పరిష్కారం. అవగాహనతో ఎదుర్కొందాం. ఇక్కడ ఎవరైతే పోలీసులు, వైద్య సిబ్బంది వీళ్ళందరూ చేస్తున్నారో, ఇక్కడ ఇంట్లో కూర్చున్న మనం కూడా ఒక స్వచ్ఛందమైనటువంటి మన విధానంతో మనం కూడా పూర్తిగా ప్రభుత్వాలకి, ముఖ్యమంత్రులకి, వాళ్ళకి మద్దతు పలికి మనం దీన్ని ఎదుర్కొందాం, దీన్ని తరిమేద్దాం. కరోనా ముక్త భారత్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాల పట్ల మనందరం అవగాహన తెచ్చుకుందాం. దానికి మొట్టమొదట భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల కంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అంటే చంద్రశేఖర్ గారు వెంటనే దానిపైన స్పందించి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి తీసుకోలేదు, ఆయనే తీసుకున్నాడు. నేను లాక్అవుట్ని నేను ఎక్స్టెండ్ చేసి తీరుతానన్నాడు, ఆయన మొండిగా ఉన్నాడు. అలాంటి మొండి నిర్ణయమే కావాలి మనకిప్పుడు. ఆ నిర్ణయంతో ప్రజల ప్రాణం కాపాడబడుతుంది. ఖచ్చితంగా ఐ స్టాండ్ ఫర్ హిస్ డెసిషన్. ఇట్ ఈస్ ఎ వైజ్ డెసిషన్ దట్ ఎవ్రీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ ఫాలో దట్ అండ్ దే షుడ్ కోఆపరేట్ అవర్ ప్రైమ్ మినిస్టర్. సో సీఎంలందరూ కూడా పిఎం గారితో కలిసి ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయం మీద ఒక నిలకడ నిర్ణయం తీసుకొని ప్రజల్ని కాపాడుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన దేశానికి మంచి జరగాలని, భద్రత చేకూరాలని. ఇంకొకటి కూడా, కరోనా అయిపోయి లాక్అవుట్లంతా ఎత్తేసిన తర్వాత అతి త్వరగా ఈ ప్రపంచంలో ఉండేటువంటి దేశాల్లో భారతదేశం మొట్టమొదట కోలుకొని ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందబోతుంది, అందులో ఏం అనుమానం లేదు, ఖచ్చితంగా ఉంది. నాకున్న ఇన్సైట్తో నేను చెప్తున్నాను, నేను నిష్పక్షపాతంగా చెప్తున్నాను. అంతేకాదు, భారతదేశం మొత్తం కోలుకుంటుంది. నాకు భారతమాత అంటే ప్రాణం, అలాగనే నాకు అన్నం పెట్టి నాకు పెంచి పోషించిన ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా కోలుకుంటాయి, అవి నిలబడతాయి. ఆ ముఖ్యమంత్రుల వెనకాల మేమందరం ఉంటాము. మీరు విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. స్వస్తి.